హలో కృష్ణ, బాగున్నాం బాగున్నాం. మీరు బాగున్నారా? ఏం లేదు, ఒకటి విడాకుల కేసు వచ్చింది. మీరంటే హైకోర్టులో తొందరగా విడాకులు అంటే ఇప్పిస్తారా? ఏమంత తొందర అంటే, ఈడ గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నాడు వాళ్ళ ఆయన. సరిగ్గా టయానికి జీతాలు రావడం లేదు, రిటైర్ అయినా డబ్బులు రావు, ఏం లేదు, చాలా ఇబ్బందులుగా ఉన్నాయి. రిటైర్ అయినా డబ్బులు రావు, పెన్షన్ కూడా రాదు నీకు, నీ ముఖానికి అవసరం లేదు. నువ్వు కావాలంటే జగనన్న పథకాలు ఇచ్చేటోని చేసుకుంటాను, లేదంటే వాలంటరీనన్నా చేసుకుంటాను. వాళ్ళకి 5,000 నుంచి 15,000 కన్నా జీతాలు పెరుగుతున్నాయి. నీ ముఖానికి అది కూడా లేదు, వచ్చే జీతం కూడా సరిగా రావడం లేదు. ఎందుకు నువ్వు నాకు అవసరం లేదని చెప్పేసని ఆమె విడాకులు తీసుకుంటుందంట. జగనన్న పథకాలు బాగా వస్తున్నాయంట, ఒంటరి మహిళ అని విడాకులు తీసుకున్న వాళ్ళకు అవి ఇవి ఏమో ఉన్నాయంట కదా, అవన్నీ కరెక్ట్గా వస్తాయి. నాకు పథకాలు కరెక్ట్గా ఇస్తాడు, జీతాలు కరెక్ట్గా రావు, నువ్వు నాకు అవసరం లేదురా విధవా అని చెప్పేసని ఆమె కొట్లాడి పిల్లల్ని తీసుకొని పుట్టినింటికి పోయింది. విడాకుల కేసు మీ లా మీకు సీనియర్ ఎవరన్నా ఉంటే తొందరగా అంటే విడాకులు అంటే ఇప్పిస్తారా? సరే సరే, నేను మాట్లాడి చెప్పేస్తానులే, చెప్పి పంపిస్తాను. అయితే నీ నంబర్ ఇస్తాను, కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ చేయండి, వాళ్ళు ఫోన్ చేస్తారు చూడు. ఓకే, సరే, ఓకే.